बिहार जाते जाते किडनैप कर लेते कर लेते हाँ? वो रास्ते में है ना उनका घर। ओके ये लोग वीलंदर काली का कुर्चोड़ में वील को पनी पेड़ ओके रेडी मनम किडनैप चेसने वाला तीसुकुरंडरा इक्कड़की ओय लेके आओ जल्दी लेके आओ। क्या बात है क्या बात है ईन एवरो गुर्तु पट्टा गलरा एवरैना चेप्पगलरा एम बाबू चेतुलेत्ते स्कूल के लेले इवाला कुछो ओ सोनिया తమిళ సూపర్ స్టార్ అజిత్ లాగా ఉన్నారండి తలా అజిత్ అట ఎందుకురా నవ్వావు తమిళ సూపర్ స్టార్ అజిత్ లా ఉన్నారా అవును నెక్స్ట్ ట్రై ఎవరో చెప్పండి ఆయన ఎందుకో మా మా మేనేజర్ రాజా రవీంద్ర గారిలా ఉన్నారు ఎవరు రాజా రవీంద్ర గారిలా ఉన్నారు రాజా రవీంద్ర ఆయనతో నాకు చాలా పని ఉంది ఆయనే నా డేట్స్ నా కెరీర్ ని మేనేజ్ చేస్తున్నారు సో ఆయనకి ఏమైనా అవుతే మళ్ళీ నాకు ప్రాబ్లం అయిపోద్ది సో ప్లీజ్ రాజా రవీంద్ర మాస్క్ హటావ్ राजा रवींद्र राइट आंसर आइडेंटिफाई చేశారు కదా హ్యాపీయా ఈ సినిమా చాలా నిఖిల్ కెరీర్ లోనే చాలా పెద్ద బడ్జెట్ సినిమా కోనా గారు ఎంవి సత్యనారాయణ గారు డైరెక్టర్ ఉదయ్ వీళ్ళందరూ చాలా చాలా కష్టపడి చాలా భారీ బడ్జెట్ తో తీసి ఎంతో మంది ఆర్టిస్టులు మన చాలా మంది నటించారు సినిమా సూపర్ డూపర్ హిట్ అయ్యి మా నికిల్ మార్కెట్ పెరగాలని కోరుకుంటా సెలవు తీసుకుంటా రే సాంగ్ లాంచ్ టైం అయ్యింది శంకరాభరణం సినిమాలో ఫస్ట్ సాంగ్ ఎలా ఉంటుంది ఆ శంకరాభరణంలో ఆహా కళా తపస్వి విశ్వనాథ్ గారి డైరెక్షన్ పాటలు ఇప్పటికీ కూడా రే ఇంట్రా సాంగ్ మరి శంకర సో ఇందులో సాంగ్స్ ఎలా ఉన్నాయో చూడాలంటే ఫస్ట్ సాంగ్ వినాలి మనం ఫస్ట్ సాంగ్ ఏవి చూడాలి సో ఫస్ట్ సాంగ్ ఏవి ఎవరు లాంచ్ చేస్తే బాగుంటుంది ఇంకెవరు मन की सूपर डूपर हिट सिनेमालु अंदिंचिनटुवंटि कला तपस्वी श्री के विश्वनाथ गारिकि तीसुकेल्लि इव्वंडि गन्नु मुंदर आ तुपाकुलन्नि ना मीद पेट्टकोंडा वेनकि पेट्टंडि बाबू भयमेस्तुंदि नन्नु चूसेरु पडुकु ओंकार नादानु संधानमवु गानमे शंकराभरणमु मोदलु पेट्टंडि पाट कुड़िए कनुले कलिपाका कुदरे लेते मन किंका प्यार किया तो डरना क्या मन से इच्छा का हाँ 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 लड़के बल पे तिल पाका निदरे राधे तुम किंका चुपल तो ये रविस्ता बा चिलके में चका अरे रे कनु बिगिरा बा कदली महफिल में जो प्यार भरी मन गुंडे लोकी कथनी पाटा जूसम गाने एमो सर सैटिस्फैक्शन लेदु और थोड़ा देखने का yes. और डांस देखने का डांस चाहिए डांस शिवा तोर्लपाटी మొత్తం సాంగ్స్ అన్ని కొరియోగ్రాఫ్ చేసింది ఆయనే ఇవాళ కూడా ఆయనే కొరియోగ్రాఫ్ చేశాడు ఈ సినిమాలో మొత్తం 4 సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేశాడు సో ఒక్క సాంగ్ ఆయన ఏమను వచ్చి ఆయన టీమ్ ని మొత్తం వచ్చేమని ఇక్కడ స్టేజ్ మీదకి నెక్స్ట్ కిడ్నాప్ భవ్య క్రియేషన్స్ ఆనంద్ ప్రసాద్ గారు యు ఆర్ కిడ్నాప్డ్ గోపిచంద్ మలినేని గారు మీరు కూడా కిడ్నాప్డ్ అండ్ వాచ్ ఏం పెట్టుకోలేదా మీరు రాజా రవీంద్ర గారిని కిడ్నాప్ చేసాం అక్కడ ఏం రాలేదు ఇక్కడ వాచ్ అన్న తీసుకురాపోతే మా మమ్మీ నన్ను కొంచెం ఇంట్లో నైట్ ఫుడ్ అది కట్ అవుతదండి ఏ ఆనంద్ ప్రసాద్ గారిని చూస్తుంటే కిడ్నాప్ చేయాలి అనిపించట్లేదురా లేదండి అసలు అనిపించట్లేదు అందుకనే వెరీ నైస్ పర్సన్ బేసికల్లీ ఆయన ఏం మాట్లాడాలనుకుంటున్నారో అది మాట్లాడించేసి పంపించాలి ఓకే ఆనంద్ గారు भव्य क्रिएशन्स टैलेंट द्वारा तेलुगु चलनचित्र परिश्रम की परिचयमैन नंदिता ई चित्रंलो हीरोइन गा नटिंचिन माकु चाला संतोषंगा उंदि आल दि बेस्ट नंदिता अलागे कोना वेंकट गारितो माकुन्न अनुबंधं माटलो चेप्पलेंदि सो आ अनुबंधं अलागे कोनसागालनि कोरुकुंटू आयनकि ఈ చిత్రం ఒక ఘన విజయాన్ని చేకూర్చాలని డైరెక్టర్ ఉదయ్ గారికి ప్రొడ్యూసర్ సత్యనారాయణ గారికి అభినందనలు తెలియజేస్తూ థాంక్యూ నాకు అత్యంత ఆప్తుడు మా కోనా వెంకట్ గారు
ఆయన ఇదే బ్యానర్ మీద సత్యనారాయణ గారితో చేసిన సినిమా గీతాంజలి, తర్వాత మళ్ళా ఇప్పుడు శంకరాభరణం, అంతకుముందు గీతాంజలితో క్రైమ్ కామెడీ మన హారర్ కామెడీ చేశారు, ఇప్పుడు శంకరాభరణంతో క్రైమ్ కామెడీ. గీతాంజలి కంటే ఇంకా హిలేరియస్గా ఉంటుంది. ఆల్రెడీ ప్రోమోస్ అవి చూస్తే ఎక్స్ట్రాడినరీగా ఉన్నాయి. ఒక బ్లాక్ బస్టర్ కొడతారని కోరుకుంటున్నాను. శంకరాభరణం ఈ సినిమా గురించి మాకు చాలా దగ్గరగా చాలా విషయాలు తెలుసు. అందరూ బాగా కావాల్సిన వాళ్ళందరూ కలిసి పనిచేస్తున్న సినిమా ఇది, మెయిన్గా కోన గారు. సో ఆయన నాతో పాటు ట్రావెల్ అవుతూ ఉన్నారు రైటర్గా. ఆయన ఈ సినిమాని ఓన్లీ ప్రొడ్యూసర్ లాగా లేదంటే ఒక ఇది కింద కాకుండా టోటల్గా సోల్ బిట్ చేస్తున్నారు. మేము ఎప్పుడు అడిగినా కూడా శంకరాభరణం వర్క్లోనే ఉంటున్నారు ఆయన. సో డెఫినెట్గా ఈ సినిమా చాలా పెద్ద హిట్ అవుద్దని నేను అనుకుంటున్నాను. కోన గారు ఒక ఛాన్స్ కొట్టేశారండి. ఉదయనే నేను ఇంట్రడ్యూస్ చేయాలి, మీరు చేస్తున్నారు. ఈ సినిమాతో ఒక అనుబంధం ఉందండి. కోన గారితో ఎప్పటి నుంచి వి ట్రావెల్ టుగెదర్ అండ్ ఉదయ్ ఫస్ట్ నాకు స్టోరీ చెప్పింది తెలుగు ఇండస్ట్రీలో ఉదయ్ అనే కొరాడండి. ఇమీడియట్లీ వి ఫైనలైజ్ అండ్ సంహౌ ఇట్ డింట్ వర్కౌట్ బట్ ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ He is getting a very big launch today and I wish him all the best. Thora sa daru pile daru pile daru Arre re botta patti yo let's rock and shake it bro Besti patti lo ni kick ink ekkada leda yo USA ugela nuvu step lo vesai Hollywood hangama chese type lo aadai Bihar aina aipothundi inka Bangkok in the night inko pegge veste wrong aina aipothunde mo right Thora sa daru pile daru pile daru pile bro Arre botta ke to te sare daru pile bro Arre అరే రే దమ్ము లాగే బాయ్ ఇది దుమ్ము రేపే పార్టీ పెగ్గలెప్పి లెగ్గే ఉప్పి హద్దులిచ్చే పార్టీ బెంగే వద్దు బాయ్ కొంచెం భంగిస్తా ఎంజాయ్ అరే జంగే మాని లుంగి ఎత్తి సింగే సాంగ్ బాయ్ అన్నట మాపల్ల అంటూ తమిళ్లో వాగై వాట్ ఇస్ దట్ వాట్ ఇస్ షిట్ అంటూ ఇంగ్లీష్ కుసై మందు పడితే భాష దైన తన్ను కొచ్చేస్తుందంతే చుక్కే దిగితే బాధలన్నీ పరుగే పెట్టేస్తాయి అంతే థోడస దారు పీలే దారు పీలే దారు పీలే బ్రో అరే పోతల్ కే హే తోతే సారే దారు పీలే బ్రో అరే దారు పీలే దారు పీలే దారు పీలే బ్రో అరే పోతల్ కే హే తోతే సారే దారు పీలే బ్రో సర్దార్ గబ్బర్ సింగ్ ఫస్ట్ టీజర్ లాంచ్ చేసింది శంకరాభరణం పవన్ కళ్యాణ్ సూపర్ హిట్ సూపర్ హిట్ అందరికి నమస్కారం అండి. బాబీని కిడ్నాప్ చేసేస్తే సక్సెస్ మీట్ కి పవన్ కళ్యాణ్ గారు వచ్చేస్తారు పక్కా గ్యారంటీ. ఈయన వదలొద్దు అసలు. ఇప్పుడు అదే చెప్పబోతున్నాను. చెప్పండి. నన్ను కిడ్నాప్ చేసే ముందు నేను ఎవరి సినిమా డైరెక్ట్ చేస్తాను తెలుసుకొని కిడ్నాప్ చేయండి. ఎండ్ కిక్ ఆయనదైతే ఆ పంచే కిడ్నాప్ చేసే దమ్ము ఎవరికైనా ఉందా? తిట్టారా? పోడానండి. అందరికీ నమస్కారం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ కథ కోన గారు నాకు షూటింగ్ ముందు చెప్పారు. చెప్పిన వెంటనే నేను అడిగింది ఏంటంటే సార్ దీనికి డైరెక్టర్ ఫిక్స్ అయ్యాడా అని అడిగాను. కారణం ఏంటంటే ఫిక్స్ అవ్వకపోతే నా ఫ్రెండ్స్లో కానీ నా టీంలో కానీ ఎవరో ఒకరిని పేరు చెప్దాం అనుకున్నాను. కానీ అప్పటికే ఉదయ్ ఫిక్స్ అయిపోయాడని చెప్పారు. ఉదయ్ గారు నాకు ఎప్పటి నుంచో తెలుసు. కోన గారితో ట్రావెల్ అవుతున్నాడు ఎప్పటి నుంచో. ఓ 15 ఇయర్స్ నుంచి ఇండస్ట్రీలో తను స్ట్రగుల్ అవుతున్నాడు. సో హ్యాపీగా ఫీల్ అయ్యాను. రషెస్ అన్ని చూశాను బ్రదర్. సాంగ్స్ చూపించారు కోన గారు, చాలా బాగున్నాయి. కోన గారు చాలా థ్యాంక్స్ సార్. ఉదయ్ అంటే మళ్ళీ ఒక యంగ్స్టర్ని మీరు బ్యానర్తో ఎంకరేజ్ చేస్తున్నందుకు. తూరుపే చూడని సింధూరం నా చెలియ కన్నులలో దీపం పలుకులే తీయని మధు కావ్యం తన తలపు వెన్నెల జల
చెను మన కథనం ఇది ప్రేమకు శ్రీకారం. ఫస్ట్ టైటిల్ అనౌన్స్ చేసిన రోజు యాక్చువల్గా కోన గారు గీతాంజలి తర్వాత ఒక చాలా మంచి ప్రాజెక్ట్ చేస్తున్నారనిపించింది. టీజర్ చూసిన తర్వాత చాలా షాక్ అయ్యాము, అంటే అసలు ఎక్కడా సంబంధం లేకుండా చాలా ఫ్రెష్గా ఉంది టీజర్. డెఫినెట్గా చాలా పెద్ద హిట్ అవుతుంది సినిమా. పాత శంకరాభరణంలాగా ఈ సినిమా కూడా చాలా పెద్ద హిట్ అవుతుందని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. అలాగే నిఖిల్ చాలా బాగా చేశాడు, అలాగే అందరు కమెడియన్స్ అందరూ ఉన్నారు, ఫేవరెట్ కమెడియన్స్ అందరూ వాళ్ళందరూ ఈ సినిమా మళ్ళీ కోన గారికి అలాగే ప్రొడ్యూసర్స్ అందరికీ కూడా చాలా మంచి హిట్ అవ్వాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. సార్ కోన గారు క్షమించండి సార్, శంకరాభరణం అన్న టైటిల్ పెట్టడమే మహాసాహసం అనుకొని ఎంటర్ అవుతుంటే గన్స్ తోటి నా వాచ్ దుబ్బేశారు సార్, దుబ్బేశారు. సరే ఆ మూడ్లో డిస్టర్బ్ అయ్యి లోపలికి వచ్చేసరికి విశ్వనాథ్ గారు, గౌరీనీలు అందరినీ చూసాం, అలాగే సమంత గారు, వినాయక్ గారు, హీరోయిన్ గారు, అంజలి గారు అందరూ. అలాగే ఆ మూడ్లో వచ్చాక లోపలికి వచ్చాక గంటా పాట విన్నాక థియేటర్లో మంట పుట్టిస్తుందని అంజలి గారికి ఎక్స్ట్రాడినరీగా ఉందండి. అలాగే ప్రతి పాట సాంగ్ సాంగ్కి బాంగు కొట్టినట్టు ఉంది. అదేంటి ఆ మందు పాట అయితే అసలు ప్రతి పబ్లోని ఊపు ఊపేస్తుంది. దారు దారు ఒక పెగ్గు వింటే ఒక సాంగ్ వింటే నాలుగు పెగ్గలు కొట్టిన కిక్ వస్తుంది 100%. లక్కరాజు గారు, ప్రవీణ్ లక్కరాజు గారికి ఈ విషయం గ్రేట్ సక్సెస్, ఎందుకంటే ప్రతి సాంగ్ అదిరిపోయింది, ఎక్స్ట్రాడినరీ అండి. శంకరాభరణం అనే టైటిల్ పెట్టి ఈ గన్స్ బీహార్ బ్యాక్డ్రాప్లో ఈ స్టిల్స్ చూసినప్పుడు నాకు చాలా కొత్తగా అనిపించింది. అంటే సినిమా చూడాలి అనే ఇంట్రెస్ట్ని క్రియేట్ చేశాడు. అలాగే ఎంబీబీ సత్యనారాయణ గారు, గీతాంజలి అనే సినిమాతో ప్రొడ్యూసర్గా మంచి సక్సెస్ వచ్చింది. ఆ సినిమాకి కానీ ఈ సినిమాకి కానీ బ్యాక్ బోన్గా నిలిచిన కోనాకి ఇది పెద్ద హిట్ అవ్వాలని, దీంట్లో ఉదయ్ కొత్తగా పరిచయం అవుతున్న ఉదయ్ నందన్ వానికి మంచి సక్సెస్ రావాలని, ఈ సినిమాలో ప్రతి పనిచేసిన ప్రతి వాళ్ళకి మంచి పేరు రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్. బీహార్లో 5 ఐటమ్స్ ఫేమస్: గ్యాంగ్స్, గన్స్, కిడ్నాపింగ్స్, గర్ల్స్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్. From the streets of New York to Bihar. ఎవరు అనుకున్నావు? NRI అంటే నచ్చితే ఎంత రేట్ అయినా ఇచ్చుకునేవాడు. Non-resident Indian. From New York to Bihar. Agaya Hasida. Nobody can see that he's turning on a meter. ఎండాకాలం, వానాకాలం, శీతాకాలం ఏ కాలంలోనైనా ఈ పరమేశ్వర్ పెట్టుకుంటే వచ్చేది పోయే కాలమే. అయ్యా నా సైజులు లేవా? నీ సైజులు అమెరికాలో కాదురా, ఆఫ్రికాలో దొరుకుతాయి. మీరు ఇండస్ట్రీకి సూపర్ హిట్లు ఇచ్చారు, బ్లాక్ బస్టర్లు ఇచ్చారు, ఇక్కడే సార్ టీలు ఇస్తున్నారు. బ్యాడ్ టైం వస్తే జాకీ చాన్ కూడా కీ చైన్లు అమ్ముకోవాలి. ఇది చాలా అన్యాయం ఉండే. మీ అమ్మగడ బ్రహ్మడా, ఆగండి. ఇలాంటి చిన్న చేపలు ఎంత కాలం రా, ఒక్క తిమింగలం దొరకాలి. ఎత్తుకుపోతే పోలీస్ స్టేషన్ కెళ్ళాలి, ఎత్తుకు రావాలంటే మున్ని దగ్గరకు రావాలి. అమ్మా కరెక్ట్ స్కెచ్ చేస్తే కోటిన్నర తీసుకుని డీల్ క్లోజ్ చేయండి. 2 కోట్లు మొత్తం 7. 10 కోట్లు 12 కోట్లు 50 crores నేను ఇస్తాను. గ్యాంగ్ ని మెయింటైన్ చేస్తున్నావా, ఫ్యామిలీని మెయింటైన్ చేస్తున్నావా? గ్యాంగ్ ని ఫ్యామిలీలా మెయింటైన్ చేస్తున్నాను.